Hi everyone, welcome to Balu IQ online classes. This video we will discuss the topic of Indian history. We will discuss important MCQs in Indian history. We will conduct APPSC and TSPSC group 2 examinations. We will Indian history in the syllabus. So, we will discuss some questions. This is SA Constable, SSC, RRB exams. If you visit the first time channel, channel subscribe chesukondi Balu IQ channel ni alage mee friends tho share chesukondi alage ippudaka meer ganaka Balu IQ app ni ganaka download chesukokapothe Google Play Store lokki velli Balu IQ ani cheppesi ganaka search chesthe you can download our app anamata. Ee app lo meeku Indian history, politics, geography, economy combination course undi, alage individual courses unnai, alage test series kuda meeku available undanamata. So mari first question chusinatlayite chundi షేర్షా కాలంలో రెవెన్యూ వసూలులో ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది దీన్ని ఏమంటారంట. ఓకే, షేర్షా కాలంలో చూడండి, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ షేర్షా శిస్తు కలెక్షన్ వాజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ రెవెన్యూ కలెక్షన్, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ అని అడిగారు ఇక్కడ. సో ఆప్షన్స్ తీసుకుంటే మనకి గల్లాబక్షి, నస్కు, జప్తి అండ్ ముకుద్దం అండ్ కంకట్ అండ్ ఇలా మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే వాస్తవానికి తీసుకుంటే ఓకే, జనరల్గా తీసుకుంటే మనకి ఏంటంటే షేర్షా అనే వ్యక్తి ఓకే మిడివిల్ ఇండియన్ హిస్టరీలో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనమాట చాలా మంచి సంస్కరణలు తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈయన టైంలో ఓకే సారవంతమైన నేలను బేస్ చేసుకొని ఒక రకమైన ట్యాక్స్ని, అలాగే పంట యొక్క దిగుబడిని బట్టి ఒక రకమైన ట్యాక్స్ని, లేదా గవర్నమెంట్ ఓకేనండి కలెక్ట్ చేసినటువంటి అంటే గవర్నమెంట్ నిర్ణయించిన పద్ధతి ప్రకారం అనమాట ఒక రకమైన ట్యాక్స్ ఉండేదన్నమాట. మరి క్వశ్చన్ ఏంటంటే ఒప్పందం ఆధారంగా అంటే ప్రభుత్వం యొక్క ఒప్పందం ఆధారంగా ఏది అంటే మనకి జప్తి అనమాట ఆన్సర్. ఓకేనండి, గవర్నమెంట్ యొక్క ఒప్పందం ఆధారంగా తీసుకుంటే మనకి జప్తి అనమాట. ఇందులో మీకు మిగతా ఆప్షన్స్ కూడా ఇచ్చాను కదా, అది కూడా డిస్కస్ చేద్దామండి. మరి చూస్తే గల్లాబక్షి విధానం ప్రకారం ఏంటంటే ఈ విధానంలో పంట ఆధారంగా శిస్తు వసూలు జరిగేదంట. అంటే పంట ఆధారంగా అంటే మనకి ప్రొడక్షన్ బట్టి అనమాట, అంటే దిగుబడిని బట్టి ఒక హెక్టార్కి లేదా ఒక ఎకరానికి ఎంత పంట పండుతుంది అనే దాన్ని బట్టి దిగుబడిని బట్టి ఓకే శిస్తు కనుక వసూలు చేస్తే దాన్ని గల్లాబక్షి అనేవారండి. లేదా నస్క్ లేదా కంకట్ అంటే అర్థం ఏంటండి అంటే మీకు అక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు, నస్క్ అని వేరేగా కంకట్ అని వేరేగా, రెండు ఒకటే. యాక్చువల్లీ నస్క్ లేదా కంకట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ భూమి యొక్క సారవంత అంటే ఫెర్టిలిటీ అనమాట, బేస్డ్ ఆన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్ని బట్టి తీసుకుంటే ఓకే నస్క్ లేదా కంకట్ అంటారు అనమాట అప్పట్లో. మరి షేర్షా ఎవరండి అంటే మనకి మొఘల్స్ రూలింగ్ అనేది మనకి 1526లో స్టార్ట్ అయిందండి, అప్రాక్సిమేట్లీ మనకి 1857 వరకు ఉందన్నమాట. ఇది ఓవరాల్ మొఘల్స్ హిస్టరీ అనమాట. మరి తొలి మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం 1707 వరకు రూల్ చేశారు. 1526 నుంచి 1707 దాకా మనకి తొలి మొఘలు ఉన్నారు, బాబరు, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్ అనమాట. అయితే హుమయూన్కి అక్బర్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే హుమయూను మనకి రెండు ఫేజెస్లో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ హుమయూన్ తలకు రూలింగు 1530 నుంచి 1540 దాకా ఒకసారి, 1555 నుంచి 56 దాకా రూల్ చేస్తాడు, మధ్యలో అనమాట సూర్యవంశం పరిపాలిస్తుంది, వాళ్ళే షేర్షా రూలింగ్ అనమాట. షేర్షా అనే వ్యక్తి సూర్యవంశాన్ని పాలిస్తాడనమాట, అంటే సూర్యవంశాన్ని స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ అతను 1540 దగ్గర నుంచి 1545 దాకా మాత్రమే అంటే 5 ఏళ్ళు మాత్రం రూల్ చేస్తాడు షేర్షా యాక్చువల్లీ. సో గ్రాండ్ ట్రంక్ రోడ్డు కానీ లేదా సిల్వర్ 1 రూపీ కాయిన్ కానీ ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా షేర్షా రూలింగ్లో జరిగాయనమాట. 1545 వరకు రూల్ చేస్తాడు, కలింజర్ ప్యాలెస్ని ఆక్యుపై చేస్తాడు, అతను చనిపోతాడు అనమాట యాక్చువల్లీ. సో ఆ తర్వాత సికిందర్ షా, అలాగే అది ఇస్లాం షా అండ్ సికిందర్ షా రూలర్స్ వస్తారనమాట సూర్య డైనెస్టీలో. తర్వాత సికిందర్ సూర్న్ అనమాట హుమయూన్ ఓడించి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఇది, దీనివల్ల మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు ఎగ్జామ్లో సూర్య డైనెస్టీకి సంబంధించి. అండ్ మరొక క్వశ్చన్ చూద్దామండి, ఇబాదత్ ఖానా అనేది ఏంటంట, వాట్ ఈస్ కాల్డ్ ఇబాదత్ ఖానా. ఓకే, ఇబాదత్ ఖానా ఇస్ డాష్ జహంగీర్ స్థాపించిన ఒక న్యాయగంట, అక్బర్ స్థాపించినటువంటి ఒక నూతన మతమా, లేదా అక్బర్ స్థాపించిన మత చర్చలు జరిగే భవనమా, లేదా హుమయూన్ యొక్క గ్రంథాలయమా, పైవేవి కాదా. వాస్తవానికి ఆన్సర్ తీసుకుంటే అక్బర్ స్టార్ట్ చేసినటువంటి మత చర్చలు జరిగేటటువంటి భవన్ అండి. ఇందులో ప్రతి గురువారం కూడా అనమాట అన్ని రకాల మతాలకు చెందినటువంటి పెద్దల్ని పిలిచి మత చర్చల్ని రన్ చేస్తాడు అనమాట ఇబాదత్ ఖానా అనేది. సో దీనిలో కొన్నాళ్ళపాటు చర్చలు జరిగిన తర్వాత చర్చలు ఆపేస్తాడు యాక్చువల్లీ. ఓకే, ఆపేసిన తర్వాత 1582లో అతనే ఒక నూతన మతాన్ని స్టార్ట్ చేస్తాడండి, దాని పేరు దిన్ ఈ ఇలాహీ. ఓకేనండి, అక్బర్ ప్రారంభించినటువంటి నూతన మతం పేరు దిన్ ఈ ఇలాహీ అనమాట. మీకు సెకండ్ ఆప్షన్లో ఇచ్చాను అక్బర్ స్థాపించిన నూతన మతం అని, అది కాదు యాక్చువల్లీ దిన్యి ఇలాహి అనేది ఒక న్యూ రిలీజన్ అనమాట, ఇనిషియేటెడ్ బై అక్బర్ అండి 1582 అనమాట. యాక్చువల్లీ ఇబాదత్ ఖానా ఏంటండి అంటే కేవలం మత చర్చల కోసం ప్రారంభించినటువంటి ఒక భవనం లాంటిది మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే జహంగీర్ స్థాపించిన న్యాయగంట ఏంటండి అంటే జహంగీరు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత అంటే దాదాపు 1605లో అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారు జహంగీరు. వచ్చినప్పుడు ఏంటంటే ఒక 12 ఇస్లామిక్ చట్టాలు తీసుకొస్తారండి, అందులో ఒకటి ఏంటంటే న్యాయగంట అనమాట, జ్యుడిషియరీ బెల్ అంటారు యాక్చువల్లీ, లేదా జస్టిస్ బెల్ అంటారు అనమాట. ఓకే, మరి నెక్స్ట్ తీసుకుంటే హుమయూన్ యొక్క గ్రంథాలయం అన్నారండి,
హుమయూన్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నామో, అతను వచ్చేసి ఏంటండి అంటే లిటరేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో అందుకనే అతను సెపరేట్గా షేర్ మండల్ అని చెప్పేసి ఒక ఓకే లైబ్రరీని కన్స్ట్రక్షన్ చేసుకుంటాడండి. సో ఈ షేర్ మండల్ మెట్ల మంచి పడే చనిపోతారు అనమాట. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు గ్రంథాలయం యొక్క మెట్ల మంచి పడి చనిపోయిన మొఘల్ చక్రవర్తి ఎవరిని అడితే మనకి హుమయూన్ అనమాట. సో డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ మనకి ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉంది ఐదవ సిక్ గురువు అయినటువంటి గురు అర్జున్ దేవ్ను వృత్తించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఓకే, ఐదవ సిక్ గురువు అయినటువంటి గురు అర్జున్ దేవ్ను వృత్తించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? చూడండి, ఫరూక్ షియారు, షాజహాను, జహంగీరు, అక్బరు, ఔరంగజేబ్ అండి. వాస్తవానికి సిక్కులు మొత్తం 10 మంది గురువులు అనమాట, గురునానక్ దగ్గర నుంచి గురు గోవింద్ సింగ్ వరకు. అయితే ఇందులో ఇద్దరు సిక్కు గురువుల్ని మొఘల్స్ అనమాట వృత్తించేస్తారండి. మరి ఆ ఇద్దరు మొఘల్ ఎంపరర్స్ ఎవరంటే ఒకరు జహంగీరు, రెండో వ్యక్తి వచ్చేసి ఔరంగజేబ్ అనమాట. మరి ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ దేవ్ అనమాట జహంగీర్ వృత్తించేస్తారండి. దీనికి గల కారణం ఏంటంటే జహంగీర్ యొక్క కొడుకు, ఓకే, అతను ఏం చేస్తాడంటే జహంగీర్ మీద తిరుగుబాటు చేస్తే ఆ కొడుకు అనమాట ఎవరండి ఈ గురు అర్జున్ దేవ్ ఆశ్రయమిస్తాడనమాట. సో ఆ కోపంతో ఏం చేస్తాడంటే అతను వచ్చేసి అతన్ని చంపేస్తాడనమాట. ఓకే, అయితే గురు అర్జున్ దేవ్ ఏంటంటే మనకి ఆది గ్రంథ అనే దాన్ని క్రోడీకరించడం జరిగిందండి గురు అర్జున్ దేవ్. ఆ తర్వాత అనమాట మొఘల్స్కి అలాగే సిక్కులకి అనమాట వైరం అనేది స్టార్ట్ అవుతుందనమాట. అది చాలా దూరం వెళ్తుంది. అలాగే నెక్స్ట్ ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే గురు తేజ్ బహదూర్ అనేటటువంటి 9వ సిక్కు గురువుని చంపేస్తాడండి. యాక్చువల్లీ ఓకే 9th సిక్ గురువు వాజ్ కిల్డ్ బై ఎవరండి అంటే గురు ఔరంగజేబ్ అనమాట. అలాగే 5th సిక్ గురు అయితే గురు అర్జున్ దేవ్ అనమాట యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఔరంగజేబు గురు అర్జున్ దేవ్ ఎవరండి గురు తేజ్ బహదూర్ని చంపేస్తాడో ఆ తర్వాత ఓకే సిక్కులు ఏం చేస్తారంటే ఓకే మనకు కూడా ఒక రకమైనటువంటి సైనిక వ్యవస్థ ఉండాలి మొఘల్స్తో మనం ఫైట్ చేయాలంటే అని చెప్పేసి సింగ్ అనే దాన్ని పెట్టుకుంటారు అనమాట చివరిలో. సింగ్ అంటే సింహం అక్కడ యాక్చువల్లీ. సో అవే మనకు వచ్చేసి పంచకరాలండి. ఓకేనండి, సిక్కు మతాన్ని ఫాలో అయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పంచకరాలు అంటే 5 కేసులు ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొస్తారనమాట గురు గోవింద్ సింగ్. ఆ వ్యవస్థనే మనకి కల్సా వ్యవస్థ అంటారండి, సైనిక వ్యవస్థను మనకి సిక్కుల్లో సైనిక వ్యవస్థని కల్సా వ్యవస్థ అంటారనమాట. దీన్ని ప్రారంభించింది ఎవరంటే మనకి గురు గోవింద్ సింగ్ ప్రారంభిస్తారండి. అంటే గురు తేజ్ బహదూర్ని ఔరంగజేబ్ చంపిన తర్వాత సిక్కులు ప్రారంభించుకున్నటువంటి వ్యవస్థ పేరే కల్సా సిస్టమ్ అనమాట. ఇందులో 5 రకాల కేలు ఉంటాయండి. అందులో ఫస్ట్ది ఏంటంటే కేష్ అండి. కేష్ అంటే అర్థం ఏంటంటే హెయిర్ అనమాట. ఓకే, అండ్ రెండోది ఏంటండి అంటే కంగి అండి. కంగి అంటే అర్థం ఏంటంటే దువ్వెన. ఓకే, కంగి అంటే దువ్వెన అనమాట. మూడోది వచ్చేసి కిర్పాన్ అండి. కిర్పాన్ అంటే అర్థం ఏంటంటే ఖడ్గం అనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి కచ్చా అండి. కచ్చా అంటే అర్థం ఏంటంటే మనకి అంతర్ తొడుగు అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే ఇన్నర్గా వేసుకున్న డ్రెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంకణ అండి. కంకణ అంటే ఏంటంటే అంటే కట్టుకునేది అనమాట, అంటే చేతికి కట్టుకునేటటువంటి కంకణం. ప్రతి సిక్కు కూడాను డెఫినెట్గా ఈ 5 ధరించాలని చెప్పేసి గురు గోవింద్ సింగ్ ప్రారంభిస్తాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనేటటువంటి బిరుదు కలిగినటువంటి జాతీయ నాయకుడు ఎవరు? ఇండియన్ గ్లాడ్ స్టోన్, యాక్చువల్లీ గ్లాడ్ స్టోన్ ఎవరెంతకిన్నో. ఇప్పుడు గ్లాడ్ స్టోన్ అనే వ్యక్తి ఉంటే ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనేది మనకు తెలుస్తుంది. వాస్తవానికి గ్లాడ్ స్టోన్ ఎవరండి అంటే హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అండి. 1868లో ఇతను ప్రధానమంత్రి అయ్యాడు బ్రిటన్కి. లిబరలిజం అనే కాన్సెప్ట్ మీద పోరాటం చేశాడు ఇతను. యాక్చువల్లీ లిబరలిజం అంటే అర్థం ఏంటంటే ప్రజలకి ఒక రకమైనటువంటి లిబరిటీ అంటే స్వేచ్ఛ అనేది ఉండాలనే ఉద్దేశంతోనే అతను ఫైట్ చేశాడనమాట. మరి భారతదేశంలో ఇండియన్ గ్లాడ్ స్టోన్గా ఎవరికి బిరుదు ఉందని అడిగితే మనకి ఆప్షన్స్లో సుభాష్ చంద్రబోసు, దాదాభాయ్ నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ అండి. ఆప్షన్స్ వచ్చేసి మనకి దాదాభాయ్ నవరోజీ. అయితే ఇతను ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనడానికి గల కారణం ఏంటండి అంటే దాదాపు 6 డికేడ్స్ పాటు ఓకే దాదాభాయ్ నవరోజీ అనమాట ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఉన్నారు అతను. అలాగే అతను మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. 3 సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది అతను. అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే భారతదేశంలో మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారనే పేరుతో దాంతో మనకి పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకంలో మనకి డ్రెయిన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. వీటన్నింటితో పాటుగా భారత్ అంటే భారతదేశం నుంచి కూడా బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి నాయకుడు అనమాట. అంటే ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ ఫర్ ద బ్రిటిష్ పార్లమెంట్ అండ్ ఫ్రమ్ ద లిబరల్ పార్టీ. సో ఇవన్నీ అచీవ్ చేసినందుకు ఓకేనండి హీఈస్ కాల్డ్ దాదాభాయ్ నవరోజీ కాల్డ్ ఏంటంటే మనకి ఇండియన్ గ్లాడ్ స్టోన్ అని చెప్పేసి మనకి పిలుస్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గ్లాడ్ స్టోన్స్ ఓన్ పొలిటికల్ డాక్టర్ అండి విచ్ ఎంపసైజ్డ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ అపోజింగ్ ఓకేనండి అపోజిషన్ టు ట్రేడ్ ప్రొటెక్షనిజం కేమ్ టు బి నోన్ యాజ్ గ్లాడ్ స్టోన్ లిబరలిజం. చూడండి, గ్లాడ్ స్టోన్ లిబరలిజం అనేది ఇతని యొక్క సిద్ధాంతం అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇతను క్రియేట్ చేసుకున్న థియరీ అనమాట ఎవరిది గ్లాడ్ స్టోన్ది. సో హీస్ పాపులారిటీ అమాంగ్ ఇస్ ద వర్కింగ్ ఓకే క్లాస్ అర్నెడ్ హిమ్ ద మోస్ట్ ఓకే సాబ్రిక్ అండ్ ద పీపుల్స్ విలియం. ఓకే, ఇన్ 1868 గ్లాడ్ స్టోన్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటన్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. తొలిసారిగా ఇతను 1868లో ఇతను బ్రిటన్లో ప్రధానమంత్రి అయ్యాడండి ఎవరు గ్లాడ్ స్టోన్ అనమాట. చూడండి, ఇతను ఈక్వాలిటీ అనేది అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండాలి అందరికీ, అంటే అందరికి కూడా సమాన అవకాశాలు ఉండాలనే కాన్సెప్ట్ అనమాట ఇతను ఫైట్ చేయడం జరిగిందనమాట.
చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ అండి, వందే మాత్రాన్ని ఆంగ్లంలో అరవింద్ ఘోష్ అనువదించారు, అయితే ఇది ఏ పుస్తకంలో ఉందంట? ఓకేనండి, వందే మాత్రం అంటే మనకు తెలుసును, మనకు వచ్చేసి భారతదేశంలో మనకి చాలా ఇంపార్టెంట్, మనకి 1905లో మనకి స్వదేశీ మూమెంట్ వచ్చింది, అదే మనకి వందే మాతరం మూమెంట్గా తర్వాత కన్వర్ట్ అయింది. అశ్విని కుమార్ దత్ గారు పెట్టారు ఆ పేరు. అయితే మరి దీన్ని ఇంగ్లీష్లో అనువదించిన వ్యక్తి ఎవరంటే మనకి అరవింద్ ఘోష్ గారు అండి. యాక్చువల్లీ మరి ఏ పుస్తకంలో అనువదించారట అంటే ఆనందమట్ట, కర్మయోగిన, సావిత్రి, అభ్యుదయవ లేదా లైఫ్ డివైన్. ఏ పుస్తకంలో అతను అనువదించారంటే మనకి కర్మయోగిన్ అనేటటువంటి పుస్తకంలో అనమాట అరవింద్ ఘోష్ గారు వందే మాతరాన్ని ఏంటండి అంటే ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఓకేనండి, అరవింద్ ఘోష్ ట్రాన్స్లేటెడ్ వందే మాతరం ఇంటూ ఇంగ్లీష్ ఇన్ హిస్ బుక్ కర్మయోగిన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అతని సలకా మిగతా పుస్తకాలు తీసుకుంటే మనకి లైఫ్ డివైన్ అండ్ సావిత్రి కూడా అరవింద్ ఘోష్ గారికి సంబంధించిన పుస్తకాలు అండి, అలాగే కర్మయోగిన్ గారు అతని పుస్తకాలే. మరి ఇక్కడ మనం ఆనందమట్టని ఇచ్చాం కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మేబీ ఆన్సర్ వచ్చేసి ఆనందమట్టేమో అని. వాస్తవానికి ఆనందమట్ట రాసింది ఎవరండి అంటే మనకి బంకిమ్చంద్ర చటర్జీ గారు రాశారండి. సో బంకిమ్చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఆనందమట్ట నవల ఏదైతే ఉందో మనకి అది 1882లో రిలీజ్ అయిందనమాట. సో అందులో మనకేంటండి అంటే సన్యాసుల తిరుగుబాటు గురించి ఉంటుందండి, సన్యాసి రివోల్ట్ గురించి ఉంటుందన్నమాట ఏది ఆనందమట్ట నవల్లో. అందులో ఒక పోయం వచ్చేసి మనకి వందే మాత్రం. సో అయితే ఎప్పుడైతే మనకి భారతదేశంలో స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయిందో, 1905లో స్వదేశీ ఉద్యమం ఏదైతే స్టార్ట్ అయిందో మనకి, ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు భారతదేశంలో ఆ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఓకే దానికి అశ్విని కుమార్ దత్ అనే వ్యక్తి అంటే బారిసాల్ అనే ప్రాంతంలో అంటే ఒరిస్సాలో బారిసాల్ అనేటువంటి ప్రాంతంలో వందే మాతర ఉద్యమాన్ని రన్ చేస్తారు, స్వదేశీ ఉద్యమాన్ని. అతను పెట్టిన పేరే మనకి వందే మాతరం అనమాట. చాలా చాలా పాపులర్ అయింది, మనకు వచ్చేసి నేషనల్ సాంగ్గా కూడా తీసుకున్నాండి మనం. 1950 జనవరి 24న మనం ఏంటండి జాతీయ గేయంగా కూడా మనం వందే మాతరం తీసుకున్నాం, అదే వందే మనకి వచ్చేసి జనగణమనం అయితే మనకి జాతీయ గీతంగా మనం తీసుకోవడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మదనమోహన్ మాలవీయ గారి యొక్క న్యూస్ పేపర్ వచ్చేసి మనకి అభ్యుదయ అండి. ఓకే, అభ్యుదయ, మర్యాద ఇవన్నీ కూడా మనకి మదనమోహన్ మాలవీయ గారికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కరువు ఉపశమన చర్యలు తీసుకోవడం మరి గిరిజనులు ఇతర బడుగు వర్గాల అభివృద్ధికి సంబంధించిన సంస్థ, ఓకేనండి, ఆ అభివృద్ధి అనేది ఏ సంస్థ యొక్క లక్ష్యం? ఓకేనండి, కరువు ఏదైతే ఉందంటే డ్రాట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉపశమన చర్యలు తీసుకోవడంతో పాటు బడుగు బలహీన వర్గాలని ఆదుకోవడం అనేది ఏ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం అని క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూసుకుంటే మనకి రామకృష్ణ మిషన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, బ్రహ్మ సమాజ్ అండ్ భారతదేశ జాతీయ సాంఘిక సభ అంట. సో మరి ఆన్సర్ తీసుకుంటే మనకి ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అండి, ఆన్సర్ వచ్చేసి బి అనమాట. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గోపాలకృష్ణ గోఖలే అనమాట. 1905లో మనకి దీన్ని ప్రారంభించడం జరిగింది, గోపాలకృష్ణ గోఖలే గారు ముంబైలో ప్రారంభించారండి దీన్ని యాక్చువల్లీ. ఓకే, అయితే బొంబాయిలో స్టార్ట్ చేశారు దీన్ని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి గోపాలకృష్ణ గోఖలే గారి గురించి మనకు ఆల్రెడీ తెలుసును. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఓకే సైన్స్ అని చెప్పేసి మనకు ఒక పుస్తకం రాయడం జరిగింది. అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకి మోడరేట్స్ అందరికి కూడా అతనే హెడ్ అనమాట, గోపాలకృష్ణ గోఖలే గారు. అలాగే ఆయన యొక్క శిష్యుడు ఎవరండి అంటే మహాత్మా గాంధీ అనమాట, పొలిటికల్ గురువు అనమాట గాంధీ గారికి, ఎవరు గోపాలకృష్ణ గోఖలే గారు. అలాగే గోపాలకృష్ణ గోఖలే గారి గురువు వచ్చేసి మనకి మహాదేవ్ గోవింద రెన్నడి గారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అలాగే నెక్స్ట్ తీసుకుంటే రామకృష్ణ మిషన్ అయితే మనకి స్వామి వివేకానంద ప్రారంభించారు 1897లో. మనకి రామకృష్ణ మిషన్ అంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి మనకి చెప్తుందనమాట. అలాగే బ్రహ్మ సమాజ్ వచ్చేసి మనకి ఎస్టాబ్లిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం డిఫరెన్సెస్ కూడా చెప్పుకున్నాండి. బ్రహ్మ సమాజ్ని మళ్ళీ ఓకే ఆది బ్రహ్మ సమాజ్గా, భారతీయ బ్రహ్మ సమాజ్గా 1866లో డివైడ్ అయిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఉండి, ఇక్తా విధానాన్ని రద్దు చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఇక్తా సిస్టమ్ని రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్స్ చూద్దామండి, ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ మహమ్మద్దీన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్ అండ్ బాల్బన్ అండి. సో ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రద్దు చేయడం అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలి. అయితే ముందు ఆన్సర్ చెప్పిన తర్వాత మనం దాని కూడా డిస్కస్ చేద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి అలావుద్దీన్ ఖిల్జీ అండి. అసలు ఇక్తా వ్యవస్థను ప్రారంభించింది ఎవరండి అంటే ఇల్టుట్మిష్ స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, ఇల్టుట్మిష్ అనమాట ఎవరు? బానిస వంశానికి చెందినటువంటి కింగ్ ఇతను. అతను ఏం చేసి ఇక్తా సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. ఇక్తా అంటే అర్థమైందంటే రాజ్యం మొత్తాన్ని కొన్ని ఇక్తాలుగా డివైడ్ చేస్తారండి. ఇక్తాలు అంటే అర్థమైందంటే సైనిక వ్యవస్థ అనమాట, అంటే సైనిక రాష్ట్రాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క ఇక్తా ప్రాంతాన్ని కూడా ఒక్కొక్క సైనికుడికి ఇచ్చేస్తారనమాట. అంటే అందులో ఎవరైతే కొంచెం పాపులర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అప్పజెప్తాడు. అలాగే వాళ్ళకి ఎటువంటి శాలరీలు ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఆ ప్రాంతాలను అనమాట ఇచ్చేస్తారనమాట. సో ఈ ప్రాంతాల్లో మీకు కొంత ఏరియాని అనమాట మీకు జీతంగా ఇచ్చేస్తానని చెప్పేసి చెప్తాడు. అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేస్తారంటే ఇలా సైన్యానికి మొత్తం రాజ్యాన్ని ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత రాజు ఓకే సామ్రాజ్యం పరంగా బలహీనమైపోతారు కాబట్టి ఇక్తా వ్యవస్థను రద్దు చేసేసి ఏం చేస్తారంటే కేవలం ఓకే తన అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ఓకే ఒక సైన్యాన్ని అంటే సిద్ధ సైన్యాన్ని స్టార్ట్ చేస్తారనమాట యాక్చువల్లీ అతను.
ఓకేనండి. సో కాబట్టి ఇలా మనకు వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ అనమాట ఎక్తా విధానాన్ని రద్దు చేయడం జరుగుతుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇల్టిట్ మెష్ వచ్చేసి ఇది స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ. మరి అలాగే బాల్బన్ తీసుకుంటే మనకి ఓకే అతన్ని దేవుడి నీడతో పోల్చుకున్నాడు యాక్చువల్లీ మనకి. ఓకే మనకేంటంటే షాడో ఆఫ్ ది గాడ్ అని చెప్పేసి పోల్చుకున్నాడు. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి కూడా మనకు తెలుసును. ఓకే, తుగ్లక్ డైనెస్టీలో రూల్ చేస్తారు అతను, ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అని కూడా పిలుస్తారు అతన్ని. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైనా సరే టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందామండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను వీక్లీ ఒక 3 డేస్. వీలైతే మార్నింగ్ సెక్షన్ ట్రై చేస్తాను కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడానికి. ఓకే, అంటే డైలీ కరెంట్ అఫైర్స్ పెట్టాలా లేదంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ పెట్టాలని దీంట్లోనే కొంచెం డౌట్ వస్తుంది నాకు యాక్చువల్లీ. సో డెఫినెట్గా ఐ విల్ ప్రొవైడ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. ఓకే, అండ్ అంటే మిగతా సబ్జెక్ట్ వదిలేకుండా కరెంట్ అఫైర్స్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను నేను. సో ప్రతిరోజు ఈవినింగ్ సెక్షన్ మోస్ట్లీ మీకు సబ్జెక్ట్ వైజ్ వస్తే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ లేదా మనకి రీజనల్ హిస్టరీ కానీ సోషియాలజీ ఏదైనా సరే సబ్జెక్ట్కి సంబంధించి ఏదో ఒక టాపిక్ తీసుకొని కానీ లేదా మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ సెక్షన్స్ మాక్సిమం కరెంట్ అఫైర్స్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇప్పటిదాకా మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే బాలు ఐక్యూ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చాలా క్వాలిటేటివ్గా మీకు చెప్పడం జరిగింది. సో ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేయండి, అందులో డెమోస్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.